బోధన్ పాస్పోర్ట్ స్కామ్ లో 8 మంది అరెస్ట్ అయ్యారు ఇద్దరు పోలీస్ అధికారులతో పాటు 6 వ్యక్తులను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ అయిన వారిలో 4 బంగ్లాదేశీయులు కాగా ఇద్దరు బోధన్ కు చెందిన వారున్నారు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి విదేశాలకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు పాస్పోర్ట్లు సీజ్ చేసి విచారించడంతో బోధన్ లింక్ బయటపడింది ఒకే ఇంటిపై 70 కి పైగా పాస్పోర్ట్లను జారీ చేసినట్లు గుర్తించారు బంగ్లాదేశ్ కు చెందిన 4 వ్యక్తులు తప్పుడు పత్రాలు పెట్టి పాస్పోర్ట్లను తీసుకున్నారని అన్నారు సిపి సజ్జనార్ పాస్పోర్ట్ స్కామ్ పై విచారణకు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశాము అంటున్న సిపి సజ్జనార్ తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్ బోధన్ పాస్పోర్ట్ స్కామ్ లో తవిన కొద్ది కొత్త విషయాలు వెలుగొస్తున్నాయి హైదరాబాద్ నుంచి బోధన్ వరకు ఇది విస్తరించినట్లు అధికారులు చెప్తున్నారు ఏదైతే ఎయిర్‌పోర్ట్ లో పట్టుకున్న కొంతమంది తోటి విచారిస్తే అసలు బోధన్ నుంచి జరిగినట్లుగా అధికారులు పూర్తిగా విచారణలో బయటపడింది అయితే ఈ స్కామ్ వెనకాల అసలు ఎవరు ఉన్నారు ఏం జరుగుతుంది చెప్పడానికి సైబర్బాద్ కమిషనర్ సజ్జనార్ అంటున్నారు సరే చెప్పండి బోధన్ పాస్పోర్ట్ స్కామ్ సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు అంటే ఇప్పటిదాకా మనము దాదాపు 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది 4 బంగ్లాదేశీస్ ఉన్నారు ఒకరు లోకల్ నిజామాబాద్ చెందిన వాళ్ళు ఒకరు వెస్ట్ బెంగాల్ చెందిన వాళ్ళు ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ మొత్తం 8 మందిని మనము అరెస్ట్ చేసి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది సో ఇంకా కొంతము చాలామంది ఎబ్స్కాండింగ్ కూడా ఉన్నారు వాళ్ళ కోసం కూడా మనం స్పెషల్ టీం పెట్టి మనం ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరుగుతుంది సార్ దీంట్లో ఒకే అడ్రస్ నుంచి దాదాపుగా 70 పాస్పోర్ట్లు ఇష్యూ అయినాయి చెప్తున్నారు అసలు అలా సాధ్యపడుతుందా అసలు ఏ విధంగా చేయగలుగుతారు అదే ఎందుకంటే అది ఒకటే అడ్రస్ నుంచి ఒక కొన్ని పాస్పోర్ట్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలిసింది సో అందుకు అది ఎట్లా ఇచ్చినారు ఎవరు ఇచ్చినారు వాళ్ళ ప్రమేయం ఏముంది ఎవరెవరు అంది కుమ్మక్కాయనారంపై కూడా మనం ఫోకస్ చేయడం జరుగుతుంది ప్రధానంగా అధికారులు మన అధికారులు ఎస్బీఐ అధికారులు పూర్తిగా విచారణ చేసి ఇస్తుంటారు కానీ అధికారుల కళ్ళు కప్పి జరిగింది అనుకోవచ్చా అధికారుల పాత్ర ఉందనుకోవచ్చా అందుకు పాత్ర ఉందని చెప్పి మనం ఇద్దరిని మనము అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళపైన కూడా మన డిపార్ట్మెంట్లో యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది సో ఇంకా లోతుగా కూడా ఇంకా ఎక్కడాదరూ ఇలాంటి జరుగుంటపైన కూడా మనం ఫోకస్ చేయడం జరుగుతుంది దీంట్లో బంగ్లాదేశ్ కూడా జారొక పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోయారు చాలా మంది దేశం దాటి వెళ్ళిపోయారు వాళ్ళని ఏ విధంగా గుర్తిస్తారు నిజంగా ఉన్న వాళ్ళకి నిజంగా ఫేక్ పాస్ ఇలాంటి పాస్పోర్ట్ తీసుకుని ఏ విధంగా గుర్తించి వాళ్ళని రద్దు చేయించే ప్రయత్నం చేస్తారు ఆల్రెడీ మనము మన రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్స్ కూడా రాయడం జరిగింది ఇట్లా వీళ్ళు పాస్పోర్ట్ తీసుకున్నారని చెప్పి అదేవిధంగా మనము ఎవరెవరు బయట పోయినారని చెప్పి కూడా మన ఇమిగ్రేషన్ ఆఫీషియల్స్ తోని మనం కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బయట పోకుండా కూడా మనం ఎల్ఓసీస్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఎవరెవరు బయట పోయి ఉంటారు వాళ్ళపైన కూడా మన ఎల్ఓసీస్ ఓపెన్ చేసి వాళ్ళు కూడా ఇక్కడ ట్రావెల్ కాకుండా చూసుకుంటాను వాళ్ళు బయట వచ్చే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేసే అవకాశం ఉంది సో ఇది చాలా హోలిస్టిక్ గా మనము ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరుగుతుంది స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది మన డీసీపీ శంషాబాద్ ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో ఈ అన్ని టీమ్స్ కూడా పనిచేయడం జరుగుతుంది ఎట్లా మీరు ఎట్లా గుర్తించారు సార్ మీ ఇమిగ్రేషన్ అధికారులు ఇక్కడ అధికారులు ఏ విధంగా గుర్తించారు ఏ విధంగా పట్టుకోగలిగారు అంటే కొంచెం వీళ్ళు చెప్తున్న విధానం కానీ మనం వాళ్ళు ఆన్సర్ చెప్పే విధానం పైన కొంచెం మన లోకల్ ఇమిగ్రేషన్ ఆఫీషియల్స్కి సంశయం వచ్చింది ఇది ఏదో కొంచెము తేడా ఉంది కొంచెం వీళ్ళు ఏదో వేరే ఉన్నారని చెప్పి అప్పుడు కొంచెం లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత లోతుగా ఎన్క్వైరీ చేసిన తర్వాత ఇదంతా మొత్తం బయట స్కామ్ పడింది ఇదంతా బయట అక్కడ మన బోధన దగ్గర నుంచి అన్ని ఇష్యూ అయిందని చెప్పి మనం తెలిసిన తర్వాత మనం స్పెషల్ టీమ్స్ పెట్టి మనం ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సార్ హరీబరిలో ఎంక్వైరీ చేసి హరీబరిగా పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేయడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని కొంతవరకు కొన్ని విమర్శలు ఉన్నాయి నిజంగా దాని గురించి అనుకోవచ్చా మీ అది కరెక్ట్ అనుకోవచ్చా అంటే ఇది చూడాలి ఇది ఒకటే మనం ఒక్క ఎన్క్వైరీతోనే మనం ఒక జనరలైజ్ స్టేట్మెంట్ ఇవ్వలేము సో డెఫినెట్లీ మీరు అన్నట్లు మనం చూడాల్సిన పరిస్థితి వచ్చింది మనము ఎట్లా ఎన్క్వైరీ స్పీడప్ చేయాలా లేదంటే వేరే ఏమేమి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయాలని చెప్పి మనము అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత మనం చెప్పవచ్చు ఇది వాట్ ఈస్ గుడ్ ఫర్ ది ఇష్యూయింగ్ ఆఫ్ పాస్పోర్ట్ అనే పైన కూడా మనము ఫోకస్ చేయవచ్చు అప్పుడు బోధన్ పాస్పోర్ట్ సంబంధించి ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి ఇద్దరు పోలీసు అధికారులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే దీంట్లో పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని అధికారులు అంటున్నారు అయితే దీనికి ఏమైనా తప్పుడు పత్రాలతో పాస్పోర్ట్ తీసుకున్న వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకున్నాం దీనిపైన సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం ఆ డీసీపీ శంషాబాద్ నేతృత్వంలో ఒక టీంను ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తును కూడా ఆదేశించామని సజ్జనార్ చెప్తున్నారు కెమెరా పర్సన్ యాదగిరితో రమేష్ వైట్ల ఎన్టీవీ